దేశవ్యాప్తంగా నగరాలను సేఫ్ సిటీలుగా కేంద్రం ఎంపిక చేస్తే అందులో హైదరాబాద్ ఒకటని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నేరుగా ఆర్థిక సాయం అందిస్తుందని తెలిపారు. దీని ద్వారా పెట్రోలింగ్ వ్యవస్థ, షీటింగ్స్, నేరాలు జరిగే హాట్స్పాట్లను గుర్తించడంలో కొత్త టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ప్రపంచంలోనే మొదటి ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ మన దేశంలో ఏర్పాటు కాబోతున్నట్లు తెలిపారు. త్వరలో జాతీయ రక్షణ యూనివర్సిటీ ఏర్పాటు చేసి ఐపీసీ, సిఆర్పిసి సెక్షన్లలో మార్పులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అంబర్పేట్ నియోజకవర్గంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు కోట్ల రూపాయలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంజూరు చేశారు. బంజారాహిల్స్ లో కమాండ్ కంట్రోల్ త్వరలోనే అందుబాటులోకి రాబోతుందని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కేంద్ర మంత్రికి తెలిపారు. ఎంపీ కోటా నిధుల్లో మిగతా బస్తీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన కిషన్ రెడ్డి ఆ నిధులను మంజూరు చేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినందుకు హోంశాఖ సహాయక మంత్రి కిషన్ రెడ్డికి హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. 2014 నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్ పోలీసు అన్ని రంగాల్లో ముందుందని, ముఖ్యమైన కేసుల విచారణ కూడా సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్లో సోషల్ మీడియా ద్వారానే 40% వరకు కంప్లైంట్ వస్తున్నాయని అన్నారు. చీకట్లో సైతం గుర్తించే అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఫేస్ రికగ్నిషన్ ప్రతి కేసులో ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ యొక్క నేరాలను అరికట్టడం కోసం కావాల్సినటువంటి చర్యలు అన్ని యాంగిల్స్ లో ఇంతకుముందు కమిషనర్ గారు కానీ డీసీపీ గారు చెప్పినట్టు ప్రపంచంలో ఎక్కడెక్కడ బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయో ఆ బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా మన దేశంలో తీసుకురావాలి. మన దేశంలో కూడా ఏ రాష్ట్రాలలో ఏ నగరాలలో బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయో అవి కూడా ఇతర రాష్ట్రాలకు ఇతర నగరాలకు కూడా అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. దీని సందర్భంగా నేను ఆంధ్ర, తెలంగాణ ఈ రెండు పోలీస్ శాఖలకు సంబంధించి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. దేశంలో ఎక్కడ చర్చ జరిగినా మా హోమ్ డిపార్ట్మెంట్లో ఏ రివ్యూ జరిగినా కూడా మన పోలీసులను అభినందించినటువంటి అధికారులు కానీ ఇతర పోలీసులు కానీ మంత్రులు కానీ ఉండరు. మీ తెలంగాణ పోలీసు, మీ ఆంధ్ర పోలీసు చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంది, చాలా బాగా పనిచేస్తారనేటువంటి విషయం. మన పోలీసులు అనేక ఇతర రాష్ట్రాలకు వెళ్ళి కావలసినటువంటి శిక్షణ ఇస్తున్నటువంటి విషయం కూడా ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క నేరాలను అరికట్టడం కోసం పోలీస్ డిపార్ట్మెంట్కే వన్నెత్తి ఇస్తున్న మన చీఫ్ కమిషనర్ గారికి, అంజనీ కుమార్ గారికి, అంజనీ కుమార్ గారు నేను ఒకటే యూనివర్సిటీలో, ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకున్నాము, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఆ తర్వాత మన ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్ గారికి, పోలీస్ ఆఫీసర్స్కు, మా కార్పొరేటర్స్కు, అంబర్పేట నియోజకవర్గ ప్రజలకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ ఈరోజు శుభ అభినందనలు తెలుపుతూ 2018లో ఒకటే స్ట్రోక్తో ఒకే ఒక కిషన్ రెడ్డి సారు 2,50,00,000 రూపాయల సీసీ కెమెరాలు ఇవ్వడం చాలా అభినందనీయం. ఒకటే లా అండ్ ఆర్డర్ ఫ్రంట్లో కాదు, అన్నీ బిజినెస్ ఫ్రంట్లో, ఇమేజ్ బిల్డింగ్లో, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో, ఒకటే ఇండియాలో కాదు ఎంటైర్ వరల్డ్లో చాలా మంచి పేరు వచ్చింది. ఈ ఎంటైర్ బిగినింగ్ అంటే 2 జూన్ 2014 సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఫస్ట్ స్పీచ్లో ఇంపార్టెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ గురించి ఒక రోడ్ మ్యాప్ ప్రిపేర్ చేశారు. ఎకనామిక్ డెవలప్మెంట్, బిజినెస్, టూరిజం, ఈ అన్నిటికి బ్యాక్గ్రౌండ్లో ఉంది ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్. అండ్ హైదరాబాద్ 2014 నుంచి ఇప్పటి వరకు ప్రతి ఫీల్డ్లో మోడర్నైజేషన్ ఆఫ్ పోలీస్, మొన్న ఒక ప్రాజెక్ట్ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సిసిటిఎన్ఎస్. సిసిటిఎన్ఎస్ అంటే ప్రతి పోలీస్ స్టేషన్కి కంప్యూటర్ ద్వారా సెకండ్ థర్డ్ పోలీస్ స్టేషన్కి ఒక లింకింగ్. ఒకటే లా అండ్ ఆర్డర్ ఫ్రంట్లో కాదు, అన్ని బిజినెస్ ఫ్రంట్లో,
ఇమేజ్ బిల్డింగ్ లో, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో, ఒకటే ఇండియాలో కాదు ఎంటైర్ వరల్డ్ లో చాలా మంచి పేరు వచ్చింది. ఈ ఎంటైర్ బిగినింగ్ అంటే 2 జూన్ 2014 సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఫస్ట్ స్పీచ్ లో ఇంపార్టెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ గురించి ఒక